సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు. ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలకృష్ణ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని వాపోయారు. 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ మల్లేశం గౌడ్ పాల్గొన్నారు. మా గుర్రాలగుండి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి పోతే మా అక్క చెల్లెళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు కానీ మంచి స్పందన ఉంది. వాళ్ళు ఏంటంటే అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా మాకు నీళ్ళు వచ్చినాయి, మాకు పంటలు వండినాయి, మాకు రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలు కూడా అందినాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతులేని హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసిండు. అలాంటి ముఖ్యమంత్రి ఆయన మాట్లాడే మాటలు తీరు కావచ్చు, ఆయన ఇచ్చిన హామీలను కూడా మేము నమ్మడానికి లేము. ఏది ఏమైనప్పటికీ హరీశ్రావు గారు, కేసీఆర్ గారి నాయకత్వాన, హరీశ్రావు గారి ఆధ్వర్యాన వాళ్ళు పెట్టినటువంటి బీఆర్ఎస్ కాండిడేట్ వెంకటరామరెడ్డి గారి కారు గుర్తుపై ఓటేసి గెలిపిద్దామనేటువంటి కృతనిశ్చయంతో జనాలు ఉన్నారు. డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు మరియు మా హరీశ్రావు గారు ఏదైతే క్యాండిడేట్ నిర్ణయించారో వెంకటరామరెడ్డి గారిని, వారి గెలుపు కోసం మేము అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాం. మా గ్రామస్తులు కూడా దాదాపు ఇదివరకు హరీశ్రావు గారికి ఏదైతే మెజారిటీ ఇచ్చినామో అంతకన్నా ఎక్కువనే మెజారిటీ సాధిస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము. అలాగే వెంకటరామరెడ్డి గారు కూడా మా గ్రామానికి చాలా సేవ చేయడం జరిగింది. ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా సందర్భంలో చాలా పనులు పోయినప్పుడు వెంబడే ఇమీడియట్లీ కాదాన్ని లేకుండా ప్రతిదీ కూడా మాకు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే జీన్ దయాల్ అవార్డు, జాతీయ అవార్డు రావడానికి కారణం కూడా కలెక్టర్ గారే కాబట్టి మా గ్రామంలో ఇదివరకు ఒకసారి పల్లెనిద్ర చేసిరు, హాస్టల్లో పడుకున్నాడు, మంచి కార్యక్రమంలో పాల్గొన్నాడు. మా ఊరును డెవలప్ చేయాలని ముఖ్య పాత్ర హరీశ్రావు గారితో పాటు కలెక్టర్గా వారి కృషి కూడా చాలా గొప్పది. కాబట్టి ఖచ్చితంగా మా గ్రామస్తులందరూ కారు గుర్తుకు ఓటేసి వెంకటరామరెడ్డి అత్యధిక మెజారిటీ కల్పిస్తారని మేము ప్రజలందరం కోరుకుంటున్నాం.